చూసానండి, క్లైమాక్స్ చాలా బాగుంది, కంటతడి వచ్చింది. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. అమ్మ ఆదిశక్తి దేవత, ఈ భూతలంలో పంచభూతాలు ప్రాణికోటి సమస్తం కూడా మీరు చూసుకోండి. ఎక్కడైనా సరే మన తెలుగులో అమ్మా అంటాం, అదే హిందీలో నేషనల్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో అమ్మా అంటాం, నేషనల్ లాంగ్వేజ్ హిందీలో మా అంటాం, అదే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్లో మదర్ అంటాం. సో మకారం ఉకారం ఓంకారం మిక్స్ అయింది. అమ్మ మేక మే లేకదూడ అంబా పిల్లి మే టేక్ ఎనీవేర్ ఎల్స్ మకారం కమ్స్. అమ్మ అలాంటి అమ్మ ఇతృత్వం తీసుకొని దర్శకుడు అమోఘంగా చిత్రించారు ఈ సినిమాని. వర్ ది గ్రేట్నెస్ ఇన్ దిస్ ఫిలిం. మీరు చూసుకోండి, ఏనాడైతే తల్లి గర్భస్థు స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అయినప్పుడు భగవంతుడు ఆ స్త్రీమూర్తిలో ఆ మాతృత్వంలో ఆ అమ్మలో ఒక కణాలను అభివృద్ధి చేస్తాడైన. బిడ్డ మీద మమకారం, సెంటిమెంట్, అటాచ్మెంట్, బాండేజ్, దాంతో ప్రేమ. అందుకే ఏనుగు సింహం పిల్లలను తొక్కేస్తుంటే మేల్ లయన్ అలా కూర్చుంటుంది, కానీ అదే సింహంగా ఆడసింహం ఏనుగుతో డిఎన్టీ అంటది, బికాస్ టు సేవ్ హర్ చైల్డ్. అదే కోడి గెద్ద వస్తున్నప్పుడు బిడ్డలు కాపాడుకుంటుంది, గెద్దో డిఎన్టీ డిఎన్టీ యుద్ధం చేస్తుంది. దట్ ఈజ్ మదర్ దగ్గరే ఉంటుంది, దట్ ఈజ్ మదర్. ఆ మదర్ శక్తిని, సామర్థ్యాన్ని, అటాచ్మెంట్ని, సెంటిమెంట్ని, బాండేజ్ని సదరవారు శ్రీనివాస గొప్ప కథగా రాసి మలిచి ఒక కమర్షియల్ డైరెక్టర్గా లైక్ మన్మోహన్ దేశాయ్, అమర్ అక్బర్ అంతోనీలు సాయిరాము నుంచి కళ్ళు వచ్చేస్తుంటాయి. లైక్ దిస్, దేవుణ్ణి పెట్టాడైనా, దేశభక్తిని చూపించాడైనా, చివరికి ప్రధానమంత్రి అని చూపించాడైనా, ఈవేళ మన భారతదేశంలో వన్ పక్కనే పాకిస్తాన్తో యుద్ధం ఉంటున్నాం, మరో పక్కన చైనా యుద్ధం ఉంటున్నాం, ఇలాంటి దశలో భారతదేశం ది గ్రేట్ అమర భారత్, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, దేశ సమగ్రతను కాపాడుకోవాలి అనే నేషనల్ ఇంటిగ్రిటీ అది కూడా బలంగా చెప్పాడు. సో ఇన్ని అంశాలు కూడా మేళవించి రంగరించి అమోఘంగా సామాన్య ప్రజానీకానికి అటాచ్ అయ్యేటట్టుగా బ్రహ్మాండంగా కమర్షియల్ డైరెక్టర్ తీశాడు ఆయన చంద్రబాబు శ్రీనివాస. థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు ఒక విషయం చెప్పుకోవాలి, ఈ కథలో గొప్ప మలుపు ఏంటంటే, గొప్ప విషయం ఏంటంటే, ఆయన చేసింది ఒక తల్లి విలన్ వల్ల చనిపోతూ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, భగవంతుడా నా బిడ్డను నేను రక్షించుకోవాలి, నాకు ఇంకో జన్మ ప్రదర్శించి ఏంటంటే, ఆ పరమేశ్వరుడు ఆ బిడ్డకి ఒక జన్మ ఇవ్వడం. అక్కడి నుంచి ఆ తల్లి, ఏ పాప వాట్ యువర్ నేమ్, గుడ్ నేమ్, రక్త గొప్ప సరస్నిధి, ఆ తల్లి ఒక తల్లిగా వీళ్ళకి తర్వాత పుట్టిన ఒక చెల్లిగా, వీళ్ళని తీర్థిద్దినటువంటి అక్కగా, ఒక అమ్మగా, అమోఘమైనటువంటి నేరేషన్తో తల్లి బిడ్డల సెంటిమెంట్ని బ్రహ్మాండంగా చూపించి అన్నిటిని మించి ఎక్కడ మంచి ఉంటుందో ఆ మంచిని కాపాడటం కోసం దేవుడు ఉంటాడు, దేవుడు ఆశీర్వాదం ఉంటుందని పరమేశ్వరుని దేవు దయ చూపించడం, క్లైమాక్స్లో దేవుడే ఆ అమ్మాయి శీలాన్ని కాపాడుకోవడానికి, భారతదేశంలో స్త్రీమూర్తి అంటే ప్రాణం కంటే శీలం చాలా గొప్పదని, విలన్ బాబును రక్షించుకోవడం కోసం ప్రిపేర్ అయి నటించి చివరికి ఫ్యాన్ కురికి చేసేటప్పుడు మళ్ళీ పరమేశ్వరుడు వచ్చి కాపాడడం, స్త్రీమూర్తి గొప్పతనం అవనొచ్చాన్ని మళ్ళీ క్యారెక్టర్ పడకుండా చూపించడం, శభాష్. సో ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని, బీసీలో బ్రహ్మాండంగా ఆడొద్దని, అన్నిటినీ మించి మంచి హిట్ అవ్వాలని ఆ పరమేశ్వరుని దగ్గర మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇప్పుడు ఇందులో ఇద్దరు హీరోలు, జయసుధ గారి అబ్బాయి 7 ఫీట్ బ్రహ్మాండ చేశాడు, ఫ్రాంక్ నీరో జాంగో, ఓ డొనాల్డ్ సదర్లాండ్, ఓ డేవ్ జాకిల్, ఎడ్వర్డ్ ఫాక్స్, అలాంటి సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఏ తమ్ముడు, ఏ శభాష్, 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 ఏ బాగా చేసావు తమ్ముడు, శభాష్, ఏం పేరు, మీ పేరు నాగార్జున, శభాష్ బాగా చేసావమ్మా, నువ్వు మాత్రం ఈ పాప నేను కూడా బాగా చేశారు, ఈ పాప ఫేస్ అది కూడా చిన్నపిల్ల అయినా సరే ఓ మదర్ని లుక్ ఉంది పిల్ల, గొప్ప సెలక్షన్, గుడ్ సెలక్షన్. నాకు నచ్చింది ఎలాంటి మా ప్రసన్న గారితో విలన్ వేయించడమే నాకు నచ్చలా, ఓల్ హార్టెడ్ ఎమ్ టెల్లింగ్, ఆయన విలన్గా ఉంటే బాగుండేది. ఎనీహౌ చివరికి ఆయనతో కూడా కామెడీ చేయించి పడితే పడిన రైట్. ఈ సినిమా కమర్షియల్గా మంచి కామెడీగా అన్ని రకాలుగా హంగులతో అన్నిటిని మించి ఇందులో చెప్పుకోవాల్సిన ఏంటి, ఈ దర్శకుడికి ఆలోచనకు అనుగుణంగా కెమెరామ్యాన్ శంకర్ గారు బ్రహ్మాను చేశాడు ఆయన, ఎడిటర్ రామారావు గారు అమోఘంగా ఎడిట్ చేశాడు ఆయన, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ బ్రహ్మాని రీ రికార్డింగ్ ఇచ్చాడు ఆయన,
అలాగే ఫైటర్ మాస్టర్ బ్రహ్మాని దే కంప్యూట్ వెరీ వెల్ అన్ని కూడా అన్ని శాఖలు కూడా అన్నిటినీ మించి విజువలైజేషన్ గ్రాఫిక్స్ శభాష్ ఇలాంటి నిర్మాత ఇంకా 1000 సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. ఎందుకంటే నా స్వార్థం కూడా ఉంది. ప్రప్రథమంగా ఆయన చేసిన డైరెక్షన్ సినిమా హెడ్ కాన్సెప్ట్ వెంకటరామయ్య, అందులో హీరో నేను. ఎస్, నేను జయసుధ గారు మహాతల్లి మహానటి, మా ఇద్దరు హీరో హీరోయిన్స్. అందులో మంచి సినిమా చేశాడు ఆయన. సో శదలవాడ శ్రీనివాసరావు గారు లాంటి నిర్మాతలు నిజంగా చాలా గ్రేట్ నిర్మాత, అయినా గ్రేట్ డైరెక్టర్. ఇవాళ ఈజ్ గోయింగ్ టు బి గ్రేట్ డైరెక్టర్. ఇప్పుడు ఏం గ్రేట్ డైరెక్టర్ కదా అయినా, ఇప్పుడు ఆర్డినరీ డైరెక్టర్. హోల్ హార్టెడ్ టెల్లింగ్ విత్ దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు బి కమర్షియల్ డైరెక్టర్, రైట్? గుడ్ లక్ సార్, ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో రైతు సమస్యలు, అన్ని సమస్యలు ఉన్నాయి దేశంలో, ఉన్న అన్ని సమస్యలు ఉన్నాయి పరిశ్రమ. అన్నింటినీ మించిన నచ్చిన సినిమా ఏంటంటే, నచ్చింది ఏంటంటే ఈ తల్లి ఆ బిడ్డల సెంటిమెంట్, తల్లి బిడ్డల సెంటిమెంట్ని ఆ దేవత్వాన్ని మిక్స్ చేసి బ్రహ్మాండం కమర్షియల్ చేయడం చూసారా, దట్ ఈస్ ది సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం. గాడ్ బ్లెస్ అస్, గాడ్ బ్లెస్ అస్. మంచి ఇచ్చేవాళ్ళ సినిమా. థ్యాంక్స్ అ లాట్ అందరూ యూనిట్ కూడా. థ్యాంక్స్.